తృప్తి లేని ప్రభు బతుకుతున్నారు చాలా మంది. సంతృప్తి ఎక్కడుందయ్యా అంటే ఆయన రెక్కల నీడన ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మందిరములో ఉంది. ఆయన మందిరము అనగా ఆయన రెక్కల నీడ ఆశ్రయించేవాడు తృప్తిగా ఉంటున్నాడు. తృప్తియే కాదు సంతృప్తి అని ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సన్నిధిలో సమృద్ధి వల్ల సంతృప్తి పొందుతున్నారట. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఒక ఊరు ప్రయాణమై వెళ్తున్నాడు. ఎలాగైనా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, ఎలాగైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు దిక్కు అని అనుకుంటున్నాడు. ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్తుంటే చీకటి అయిపోయింది. అది అడవి కాబోలు అయితే కొద్దిగా అలా సాయంకాల సమయం వస్తుంది. ఇక అడవి కాబట్టి ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కువ కూర్చున్నాడు. ఈ రాత్రి ఇలాగే సేఫ్గా ఉంటుంది, తెల్లవారిన తర్వాత వెళ్ళిపోవచ్చులే అనుకున్నాడు. ఆ సాయంకాలం అయి చీకటి అయిపోయింది, తెల్లారింది. ఉదయాన్నే ఒక సింహం వేటాడి ఒక జీనుకను వేటాడి చంపి తినతో కూర్చుంది. మధ్యాహ్నం వరకు కావలసినట్టుగా తింటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దూరం నుంచి ఒక నక్క చూస్తుంది. ఆ నక్క కుంటి నక్క. అది వేటాడలేదు, ఆహారాన్ని సంపాదించుకోలేదు. మధ్యాహ్నం నుండండి సాయంత్రం వరకు వెయిట్ చేసింది. ఇక ఆ నక్కకి ఏం దొరకదేమో, ఇతను దిగెళ్ళిపోదామంటేనేమో సింహం అక్కడే ఉంది తింటుంది. ఇక దిగే పరిస్థితి లేదు. చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. సింహం అయితే కడుపు నిండా తినేసింది, ఇంకా చాలా మిగిలి ఉంది. ఆహారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కుంటి నక్క ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్న నక్క వచ్చి ఆ మిగిలిన ఆహారాన్ని తిన్నది. తిని వెళ్ళిపోయింది. తర్వాత ఇతను చెట్టు దిగి ఏమన్నాడంటే, ఇక వెళ్ళిపోయిన తర్వాత, దేవానికి స్తోత్రం, కుంటి నక్కకు కూడా ఆహారం పెట్టావు, కుంటి నక్కకు కూడా ఆహారం పెట్టావు. అది వేటాడలేదు, అది ఏమీ చేయలేదు, దానివల్ల ఏమీ కాదు. కాబట్టి అందరూ నన్ను ఏమంటున్నారంటే, నీ వల్ల ఏమీ కాదంటున్నారు, నీకేది చేతనవ్వట్లేదు అంటున్నారు. నాకు కూడా అలాగే పెట్టవా, నాకు కూడా అలాగే పెట్టవా అని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజమే కదండి, మరి అందరూ అలాగే అంటున్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలని ప్రార్థన చేయాలి చెప్పండి మీరు. ఎందుకు ఇక్కడ భ్రమపడేదంతా, మనం భ్రమపడేదంతా ఏంటంటే, సింహం వేటాడి తినేసి మిగిల్చింది అక్కడ. నేను నక్కలాగా ఉంటే బాగుండు, ఎలాగలాగా నాకు ఆహారం అయితే దొరుకుతుంది. నిజంగా తృప్తికరమైన ఆహారం దొరుకుతుంది నక్కకి? ఉందా అక్కడ ఏదన్నా శ్రేష్టమైంది ఉందా? శ్రేష్టమైన ఆహారం అంతా తినేసి వెళ్ళిపోయింది సింహం. ఏమండి, ఆ ఎముకలు ఏదోదో కొద్ది కొద్దిగా ఉంటే తింటుంది. అయితే ఇతనేమనుకుంటున్నాడంటే, కుంటి నక్కను పోషించావు కదా, నన్ను కూడా పోషించంటున్నాడు. అందుకే తృప్తి లేని జీవితం ఈరోజు. ఎందుకు మనం తృప్తి లేని జీవితం అంటే, ఎవరెవరితో పోల్చుకుంటున్నావు? మిగిలిపోయింది తిని బ్రతికే నక్కతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. సంతృప్తి లేని జీవితాలను చూసి అలానో బ్రతుకు చెయ్యయ్యా అని అడగాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహం తను తింటూ ఇంకొకరిని పోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు ఇంకొకరి మీద ఆధారపడి వారి భిక్ష మీద బ్రతికేది కాదు, కానీ నీవు తింటూ నీవు పోషించబడుతూ నీవు అనేకుల్ని పోషించేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సంతృప్తి అప్పుడు వస్తుందండి.